కాపు తెలగ ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. మీ పెద్దలతో మాట్లాడండి. జరిగిన తప్పుల మీద అసలు ఏమేం తప్పులు జరిగినాయి, మనం ఎవరి చేతిలో పడ్డాం, ఎవరి చేతిలో లొంగిపోయాం, భవిష్యత్తులో జరగాల లేదా ముందుకెళ్లాలండి. ఎందుకంటే మీరు ముందుకొస్తే తప్ప ఒక శెట్టి బలిజ సోదరులు బయటికి రాలేరు, మీరు ముందుకొస్తే తప్ప తూర్పు కాపులు బయటికి రాలేరు, మీరు ముందుకొస్తే తప్ప కొప్పిలి వెలమ కులస్తులు బయటికి రాలేరు, మీరు ముందుకొస్తే తప్ప దళితులకి సాధికారత జరగదు, మీరు ముందుకొస్తే తప్ప మైనారిటీల అభివృద్ధి జరగదు. సో ఇంత బాధ్యత కాపు తెలగ ఒంటరి బలిజ సమూహాల మీద ఉంది, మీ నాయకుల మీద ఉంది, మర్చిపోకండి. మీ బాధ్యత నాయకుడు బతికున్నప్పుడు అండగా ఉండడం కాదు, అతను చనిపోయి అంటే అతనికి నిలబట్టు. అది ఒక పొరపాటు జరిగింది, నిర్మించుకోలేకపోయారు. ఈసారి చెప్తా ఉన్నాను, కాపులు ఒంటరులు తెలగ బలిజలు మీరు పెద్దన పాత్ర వహించాలి సమాజంలో. కమ్మ సామాజిక వర్గానికి జనసేన వ్యతిరేకం కాదు అని చెప్పడానికే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను, అది గుర్తుపెట్టుకోండి. మీరు 7 దశాబ్దాలుగా పోరాడుతున్నారు, మీరు పెద్దన్న పాత్ర వహించాలి. అందరినీ కలుపుకెళ్ళండి, అవసరమైతే తగ్గండి. నేను తగ్గి చూపిస్తున్నాను, తగ్గండి, నేర్చుకోండి. మన తాడేపల్లి గూడెంలో మన ఎంపీటీసీ చిన్నపిల్లలు మీ వయసు పిల్లలు చూపించారు, తగ్గి ఇంకొక నెల గెలిపించాలి, అది నేర్చుకోండి. పెద్దలు కూడా నేర్చుకోండి, అది కోప్పడకండి. నాకంటే అనుభవం గల పెద్దలు మీరంతా, మీ ముందు నేనెంత. అందుకని అర్థం చేసుకోండి, మీరు పెద్దన పాత్ర వహించండి. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఈరోజు మీరు చేసే ఈ పోరాటం దేశం మొత్తం తిరిగి చూస్తుంది. ఎక్కడెక్కడ ఏ మార్పులు తీసుకొస్తో, తెలంగాణలో తీసుకొస్తుందా, ఇంక పక్క రాష్ట్రాలు తీసుకొస్తుందా, అధికారంలో దశాబ్దాలుగా కురుగుపోయిన వ్యక్తులను పడదోసి ఇంకో కొత్త శక్తులు వస్తాయా అనేది ఈ ఆంధ్రాలో ముడిపడి ఉంది, తూర్పు గోదావరి జిల్లాతో ముడిపడి ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాతో ముడిపడి ఉంది. మీరందరూ ఏకమయ్యి ఏ వర్గాలైతే అధికారం లేదో ఆ వర్గాలకి సాధికారత ఇవ్వడానికి మీరందరూ కలవాలి, బయటికి రావాలి, సమాజం స్థాపింపబడాలి. 5 వేళ్లు కలిస్తేనే బలం. ఎవరి కాళ్ళకి విడిగా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి 7 ఇరిచేస్తారు. ఇది నేను మీకు ఇచ్చే నా విన్నపం ఈరోజు.